తెలంగాణ రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పనిచేస్తూ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అండగా ఉంటుందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీ కృష్ణ కాలనీలోని సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్మిక ఆత్మీయ సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా కార్మికుల సంక్షేమం కోసం జిల్లా కేంద్రంలో ఎకరా స్థలాన్ని ప్రభుత్వం స్థలం కేటాయించి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. త్వరలోనే భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అన్ని రంగాల్లో వివిధ స్థాయిలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం ఆరోగ్య కార్డులను మంజూరు చేయడం జరిగిందని, గుర్తింపు పొందిన ప్రతి కార్మికుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఎక్కడికో భవన నిర్మాణ కార్మికులుగా ఇక్కడ నుంచి కరీంనగర్ కానీ మన ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలకు వెళ్ళి అక్కడ పనిచేసే పరిస్థితి. ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఏంటంటే అవసరమైతే వేరే దేశాలను కూడా వచ్చి పనిచేసుకునే పరిస్థితికి మన దేశం ఎదుగుతా ఉందని దాన్ని మనం సంతోషపడాలి. కాబట్టి లేబర్ డిపార్ట్మెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కార్మిక పక్షపాత వారు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మరి నడుతున్నటువంటి సందర్భంలో కార్మికులు ఎక్కడి నుంచి వచ్చి కట్టినా వారి యొక్క యోగక్షేమాలు చూసుకోవడానికి హెల్త్ క్యాంప్ పెట్టడం కానీ వాళ్ళు ఎండాకాలం అయితే ఎండలో పని వద్దు బ్రేక్ తీసుకోండి కొంచెం ఎండ తగ్గినాకనే పనిచేయమని కూడా వారు చెప్పినటువంటి సందర్భం. మొన్ననే సెకండ్ స్టేజ్ నిర్మాణం అయితే మరి వారు చెప్పిన దాంట్లో ఇంజనీర్లు ప్రజాప్రతినిధులే కాదు అధికారులే కాదు ఈ నిర్మాణానికి పనిచేసినటువంటి పౌర కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి అంటే వారికి ఎంత కాన్ఫిడెంట్ ఉందో తెలియబట్టారు. కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సంక్షేమానికి ఈరోజు ఏ రకమైనటువంటి స్కీమ్స్ ఉన్నాయో మనం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఆరోగ్యంగా ఉండాలి, వారికి అన్ని రకాల బెనిఫిట్స్ ఉండాలనే ఉద్దేశంతో హెల్త్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది అనే సందర్భంగా తెలియజేస్తూ నేను సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక మన లేఖ రాయడం జరిగింది. ఇక్కడ కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో హాస్పిటల్ ఇస్తే బాగుంటుంది అని కేవలం కార్మికులు దృష్టిలో పెట్టుకొని ఉండే భాగంగా కూడా రాయడం జరిగింది. వారు కూడా పరిశీలిస్తున్నారు. మీరు సంఖ్య వెళ్తే తప్పకుండా మరి ఆ హాస్పిటల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. మన జిల్లాలో ఇప్పటికే 100 బెడ్ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాం. రేపు జూన్ జూలైలో మెడికల్ కాలేజ్ ప్రారంభించే నాటికి అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ను నియమిస్తుంది ప్రభుత్వం. ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు డయాలసిస్ సెంటర్స్ కావచ్చు, మరి ఆకలి సంబంధించినటువంటి కావచ్చు, లివర్ కావచ్చు, చెవు ముక్కు కావచ్చు, గొంతు కావచ్చు, అనేక మందిని తీసుకొచ్చి ఇక్కడ వైద్య సేవలు అందించే అవకాశం తీసుకోవడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే భారతదేశంలో మరి ఇంత పెద్ద మొత్తంలో వైద్య శాఖకు విసిరించి మరి దానికి కావలసినటువంటి నియామకాలు చేసి ఈరోజు వైద్యాన్ని ప్రజల ముఖ్యంగా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం చెప్పడానికి మనం ఎంతో గర్వపడాలి. కేంద్ర ప్రభుత్వం వేరే రాష్ట్రాలలో మెడికల్ కాలేజీ ఇచ్చినా మన దగ్గర ఒకటి ఇవ్వకపోయినా ప్రభుత్వమే వారి యొక్క నిధుల నుంచి ఈరోజు మెడికల్ కాలేజీ తీసుకురావడం వల్ల నిజంగా ఎంతో గొప్ప మరి అభివృద్ధి, ఎంతో గొప్ప మరి వైద్య సేవలు ప్రజలకు అందుతాయి. ఇప్పటికే పల్లె రవాణాలు, బస్తీ రవాణాలు, ఏజెంట్స్ నియామకాలు చేయడం, సబ్ సెంటర్స్ కట్టడం ఇవన్నీ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేపడుతూ ఉన్నది. మరి మొన్న కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ఆశా వర్కర్స్ను అదేవిధంగా ఏఎన్ఎం టీచర్స్ను మరి అదేవిధంగా మరి మిగతా ఏఎన్ఎంతో పాటు గ్రామాల్లో ఉండేటువంటి చిన్నపిల్లలు చూసేటువంటి టీచర్స్ అందరూ కూడా పెట్టి ఎక్కడ ఇంటికి వెళ్ళి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉందని చెప్పి ఆ రోజు కిట్టు కూడా ఇచ్చి వారందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ